హలో ఎవ్రీబడి, టుడే టాపిక్ ఈజ్ సెవెంత్ క్లాస్ మ్యాథ్స్లోని చాప్టర్ 2 అయినటువంటి ఫ్రాక్షన్స్, డిస్మల్స్ అండ్ రేషనల్ నెంబర్స్. అందులో ఎక్సర్సైజ్ 1. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సాల్వ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చాడు. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసేసి 2 + 3/4. 2 అనేది ఒక ఇంటీజర్, 3/4 అనేది ఒక ఫ్రాక్షన్. ఒక ఫ్రాక్షన్ని ఒక ఇంటీజర్ని కలపమంటుంది. సో ఒక ఫ్రాక్షన్ని ఒక ఇంటీజర్ని కలపమన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఈ న్యూమరేటర్ డినామినేటర్ ఈ రెండు ఉన్నాయి కదా, ఈ డినామినేటర్తో ఈ ఇంటీజర్ని మల్టిప్లికేషన్ చేయాలి. చేసిన తర్వాత న్యూమరేటర్తో ప్లస్ చేయాలి. ఓకే, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, అంటే ఇక్కడ ఏం చేయాలంటే డినామినేటర్తో ఫస్ట్ ఇంటీజర్ని మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఈ న్యూమరేటర్ని యాడ్ చేయాలి. అలా చేస్తే మనకి 2 × 4 ఇంటీజర్ ఇంటూ డినామినేటర్ ప్లస్ 3 + న్యూమరేటర్, అలా చేస్తే మనకి ఎంత వస్తుంది, 11 వస్తుంది. అప్పుడు మళ్ళీ డినామినేటర్ని యాసిస్గా తీసుకోవాలి. ఈ 11 ఏం చేయాలి, న్యూమరేటర్గా తీసుకోవాలి. అంటే ఈ రెండింటిని కలిపినప్పుడు ఏమవుతుంది, ఒక ఫ్రాక్షన్ వస్తుంది. ఆ ఫ్రాక్షన్ చేస్తున్నప్పుడు ఎలా తీసుకోవాలి, మళ్ళీ డినామినేటర్ ఏదైతే ఉందో, ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్ ఏదైతే ఉందో అదే యాసిస్గా తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకి 11/4 వస్తుంది. కానీ 11/4ని చూస్తే న్యూమరేటర్ అనేది ఎక్కువగా ఉంది, డినామినేటర్ అనేది తక్కువ ఉంది. ఒక ఫ్రాక్షన్లో ఇలా ఉంటే అట్లాంటి ఫ్రాక్షన్ని మనం ఏమంటాం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ అంటే ప్రాపర్గా లేదు. మరి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ అనేది తక్కువ ఉంటుంది, డినామినేటర్ అనేది ఎక్కువ ఉంటుంది. డినామినేటర్ కంటే న్యూమరేటర్ తక్కువగా ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్. ఒకవేళ న్యూమరేటర్ అనేది ఎక్కువ ఉంటే, డినామినేటర్ తక్కువ ఉంటే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయొచ్చు. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, సేమ్ యాసిస్గా ఈ ఇంటీజర్ ఉంటుంది, ఓకే ఇంటీజర్ ఉంటుంది, ఫ్రాక్షన్ ఉంటుంది, కానీ ఈ అడిషన్ సింబల్ అనేది ఉండదు. దాన్ని ఎలా వేయాలి అంటే ఈ 11ని ఈ 4తో డివిజన్ చేయాలి. ఓకే, ఇప్పుడే కానీ న్యూమరేటర్తో డినామినేటర్ని డివైడ్ చేయకూడదు. డినామినేటర్ అనేది న్యూమరేటర్ని డివైడ్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ 4తో 11ని డివైడ్ చేస్తున్నాను. 4తో 11ని ఎప్పుడు డివైడ్ చేయగలము, 4 × 2 = 8, మనకి ఎంత మిగులుతుంది, 3 మిగులుతుంది. ఇప్పుడు దీన్ని ఫ్రాక్షన్గా రాయాలి. అలా రాస్తే దాని ఏమంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఫస్ట్ కోషెంట్ అనేది ఇంటీజర్గా మారిపోతుంది, ఈ రిమైండర్ అనేది న్యూమరేటర్గా, డివైడర్ అనేది డినామినేటర్గా మారిపోయి 2 × 3/4, దీని ఏమని చెబుతాము, 2 × 3/4, దట్ ఈజ్ ఆన్సర్. సెకండ్ ప్రాబ్లంకి వెళ్తే 7/9 + 1/3, ఈ రెండు కూడా ప్రాపర్ ఫంక్షన్స్. ఇవేంటివి, రెండు కూడా ప్రాపర్గా ఉన్నాయి. అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే డినామినేటర్ ఎక్కువ ఉండాలి, న్యూమరేటర్ తక్కువ ఉండాలి. సో ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే సింపుల్, రెండు ఫ్రాక్షన్స్ని యాడ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఈ రెండు ఫ్రాక్షన్లలో డినామినేటర్ ఏముంది చూసుకోవాలి. ఓ దీంట్లో 9 ఉంది, దీంట్లో 3 ఉంది, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేసి దాన్ని మళ్ళీ డినామినేటర్గానే తీసుకోవాలి. ఓకే, దాన్ని ఏం చేయాలి, డినామినేటర్గానే తీసుకోవాలి. లైన్ గీసి దాని కింద 9 × 3 వేస్తే ఎంత వచ్చింది, 27 వచ్చింది. నెక్స్ట్ మనల్ని అడిషన్ చేయమన్నాడు కదా, అడిషన్ చేయమన్నాడు కాబట్టి దీన్ని ఏం చేయాలి, రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఒక న్యూమరేటర్ని ఇంకొక ఫ్రాక్షన్లోని డినామినేటర్తో, ఫస్ట్ ఫ్రాక్షన్లోని న్యూమరేటర్ 7తో సెకండ్ ఫ్రాక్షన్లోని డినామినేటర్ 3తో మల్టిప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్, సెకండ్ ఫ్రాక్షన్లోని న్యూమరేటర్ 1తో ఫస్ట్ ఫ్రాక్షన్లోని డినామినేటర్ అయిన 9తో మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేసుకొని ఇక్కడ న్యూమరేటర్గా తీసుకోవాలి. ఓకే, న్యూమరేటర్గా ఎట్లా తీసుకుంటున్నాం, ఫస్ట్ 7 × 3 = 21 ప్లస్ చేయాలి కాబట్టి ప్లస్, నెక్స్ట్ 1 × 9, క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇదే అనమాట, దీన్ని దీంతో కాదు ఇలా క్రాస్. ఓకే, 1 × 9, అలా చేస్తే మనకి ఇక్కడ 9 వచ్చింది. సో మరి 27 ఎట్లా వచ్చింది మనకి డినామినేటర్, ఈ రెండు డినామినేటర్లను మల్టిప్లికేషన్ చేయాలి. 27
రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఈ రెండింటిని అడిషన్ చేసేయాలి. అడిషన్ చేసిన 30 వస్తుంది బై 27 యాసెస్గా తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఫ్రాక్షన్, 30/27 వచ్చింది. ఓకే, ఇదేంటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అయితే ఈ 30/27 ఇంకేమైనా చేయగలమా అంటే దీన్ని షార్ట్గా చేయగలము. షార్ట్గా ఎప్పుడు చేయగలుగుతాము అంటే ఈ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు ఒకే టేబుల్తో కట్ అవ్వాలి, రెండు కూడా ఒకే టేబుల్తో కట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ రెండు ఏ టేబుల్లో వస్తాయి, నాకు ఒక టేబుల్స్ అనేది పర్ఫెక్ట్ ఉంటే ఈ రెండు ఏ టేబుల్లో వస్తాయి టకాటగా చెప్పగలను. 3 టేబుల్లో ఈ రెండు కూడా వస్తాయి, 3 9 27, 3 10 30, రైట్. అప్పుడు ఈ ఫ్రాక్షన్ అనేది షార్ట్ అయిపోతుంది, 10/9 అవుతుంది, రైట్. 10/9 అయింది. ఇప్పుడు ఈ 10/9 చూస్తే డినామినేటర్ కంటే న్యూమరేటర్ ఎక్కువ ఉంది, అట్లాంటప్పుడు దీన్ని ఏమంటాం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు దాన్ని ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చిందంటే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఎలా కన్వర్ట్ చేస్తాము, డివైడ్ చేసి. డివైడ్ అనేది ఎప్పుడు కూడా న్యూమరేటర్ని డినామినేటర్తో చేయాలి. ఇప్పుడు ఈ 10 ఈ 9తో నేను డివిజన్ చేస్తున్నాను, డివిజన్ చేస్తే 9 1 9, ఓకే 1 అనేది మిగిలింది. ఇప్పుడు దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా రాసుకోవాలంటే, 1 అనేది ఇంటీజర్గా తీసుకోవాలి, ఇక్కడ రిమైండర్ 1 అనేది న్యూమరేటర్గా తీసుకోవాలి, దేంతో అయితే డివిజన్ చేసామో దాన్ని డినామినేటర్గా తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకి 1 1/9 వస్తుంది. ఓకే, ఇక్కడ డినామినేటర్ ఏదైతే ఉందో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్లో కూడా డినామినేటర్ అనేది అదే ఉంటుంది, ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లము, సబ్స్ట్రాక్షన్ ఇచ్చాడు. అయితే ఒక ఇంటీజర్లోంచి ఒక ఫ్రాక్షన్ని సబ్స్ట్రాక్షన్ చేయమన్నాడు. ఇంటీజర్ అనేది 1, సబ్స్ట్రాక్షన్ చేసిన ఫ్రాక్షన్ 4/7. అయితే సబ్స్ట్రాక్షన్ చేసిన అడిషన్ చేసినా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక ఇంటీజరు ఒకటి అది ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఈ 1 కింద 1 తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ డినామినేటర్గా 7 తీసుకోవచ్చు. అయితే క్రాస్ మల్టిప్లికేషన్ కానీ సేమ్ ఉంటుంది, అడిషన్కైనా క్రాస్ మల్టిప్లికేషనే, సబ్స్ట్రాక్షన్కైనా కానీ క్రాస్ మల్టిప్లికేషనే. మరి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయడానికి 1 × 7 చేస్తాం, కానీ మరి 4 × చేయడానికి ఏం లేదు కదంటే ఈ 1/1 తీసుకోవాలి, లేదా 4 as it is తీసుకోవాలి. ఓకే, అలా చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఈ 1 × 7 చేసినప్పుడు 7 వస్తుంది. మనం సబ్స్ట్రాక్షన్ కాబట్టి సబ్స్ట్రాక్షన్ సింబల్ తీసుకొని 4 యాసిస్గా తీసుకోవాలి, లేదా 4/1 రాసుకొని 4 × 1 తీసుకుంటే 4 వస్తుంది. బై ఇక్కడ డినామినేటర్ అనేది ఒకటే ఉంది కాబట్టి 7 as it is తీసుకున్నాం. ఇప్పుడు 7 నుంచి 4 తీసేస్తే మనకి 3 వస్తుంది, అప్పుడు 3/7. ఇది చూసేస్తే ప్రాపర్ ఫ్రాక్షన్. సో కాబట్టి ఆన్సర్ అనేది అంతే ఉంటుంది. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటేనే మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయగలము. ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి దాన్ని కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, కన్వర్ట్ కాదు కూడా. నెక్స్ట్ ప్రాబ్లం, ఇందులో చూసావా, ఒకటి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు, ఒకటి నార్మల్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చాడు, ఈ రెండింటిని అడిషన్ చేయమంటుడు. ఇంతకుముందు ప్రాబ్లమ్స్ కంటే ఇది డిఫరెంట్. అయితే మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని ఏం చేయాలి, మనము ఫ్రాక్షన్గా చేంజ్ చేయాలి. ఆ ఫ్రాక్షన్గా చేంజ్ చేస్తే మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ వస్తుందా, లేకపోతే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వస్తుందా, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వస్తుంది. సో ఫస్ట్ దాన్ని చేయాలంటే మనం ఏం చేయాలి, డినామినేటర్ ఇంటూ ఇంటీజర్ ప్లస్ 2, ఓకే అలా రాసుకోవాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, 2 × 3, ఇంటీజర్ ఇంటూ డినామినేటర్ ఫస్ట్. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసిన తర్వాతనే దీన్ని అడిషన్ చేయాలి. అంటే 2 × 3 + 2, అలా చేస్తే మనకు 8 వస్తుంది. 8/3 డినామినేటర్ ఏది ఉంటే యాసిస్గా డినామినేటర్ అదే తీసుకోవాలి, అంటే 8/3 + 1/2. ఇప్పుడు ఈ రెండు ఫ్రాక్షన్స్ని మనము అడిషన్ చేయాలి. అడిషన్ చేయాలంటే సింపుల్, ఓకే ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 8 × 2 1 × 3, అలా చేస్తే మనకు 8 × 2 చేస్తే 16 వస్తుంది, ప్లస్ 1 × 3 చేస్తే 3 వస్తుంది, బై 6 తీసుకోవాలి. 6 ఎందుకు తీసుకుంటామంటే ఈ రెండు డినామినేటర్లను కూడా మల్టిప్లికేషన్ చేయాలి. వీటినేమో న్యూమరేటర్ల గురించి ఏమో క్రాస్ మల్టిప్లికేషన్, మళ్ళీ డినామినేటర్ కూడా కావాలి కదా ఫ్రాక్షన్కి, ఈ డినామినేటర్లని మల్టిప్లికేషన్ చేయాలి. అలా చేస్తే మనకు 6 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 19/6 వస్తుంది. ఇదేంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, డివిజన్ చేయాలి. ఈ 19ని 6తో డివిజన్ చేయాలి. సో
ఈ 6తో 19ని డివిజన్ చేస్తే 6 3 ఎంత 18 మనకి 1 అనేది మిగిలింది. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకుంటాము, 3 1/6 ఓకే. 3 అనేది ఇక్కడ ఇంటీజర్గా వస్తుంది, ఈ రిమైండర్ 1 అనేది న్యూమరేటర్ అవుతుంది, దేంతో అయితే డివిజన్ చేసినామో అది డినామినేటర్గా ఉంటుంది. ఇక్కడ ఇక్కడ డినామినేటర్ సేమ్, సో ఆన్సర్ ఈజ్ 3 1/6. నెక్స్ట్ ప్రాబ్లం 5/8 - 1/6, ఇదేంటి సబ్స్ట్రాక్షన్. ఓకే, సబ్స్ట్రాక్షన్ అయినా కానీ అడిషన్ అయినా కానీ ఒకటి, క్రాస్ మల్టిప్లికేషన్ అనేది మర్చిపోవద్దు. ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ నేను 5 × 6 = 30 - 1 × 8 = 8 బై ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తాను, 8 × 6 = 48 రైట్. ఇప్పుడు ఈ 30లోంచి 8 తీసేస్తే నాకు 22 వచ్చింది, 22/48. అయితే వీటిని ఒకసారి ఇంకా షార్ట్గా చేయొచ్చా లేదా చెక్ చేసుకోవాలి. ఇదైతే ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు దీన్ని ఏమైనా షార్ట్గా చేయొచ్చా, చేయొచ్చు. ఇది ఈవెన్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్, కాబట్టి దీన్ని దేంతో డివైడ్ చేయొచ్చు, 2తో డివైడ్ చేయొచ్చు. ఓకే, 2 11 2 2 2 4 ఓకే 24. ఇంకా దీన్ని షార్ట్గా చేయొచ్చా, చేయలేం. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం, 11/24 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇందులో రెండు కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా చేంజ్ చేసుకోవాలి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా చేంజ్ చేయాలి అంటే డినామినేటర్ ఇంటూ ఇంటీజర్ ప్లస్ న్యూమరేటర్ అంటే 3 × 2 + 2 ఓకే, 3 × 2 + 2 చేసుకుంటే మనకి 8 వస్తుంది. ఓకే, నెక్స్ట్ యాసిస్గా దీన్ని కూడా 2 × 3 + 1 ఓకే. ఈ న్యూమరేటర్ని మాత్రం ప్లస్ చేయాలి, ఎందుకంటే మనం ప్లస్ చేస్తున్నాం కాబట్టి, అప్పుడు మనకి 7 వస్తుంది. అంటే ఇప్పుడు మనము ఫ్రాక్షన్స్ ఏమొస్తాయి మనకి, 8/3 - 7/2 మనకు వచ్చే ఫ్రాక్షన్స్ ఏంటి, 8/3 + 7/2. ఇప్పుడు దీన్ని ప్లస్ చేయాలంటే మనం ఏం చేసినాం ఇంతకుముందు, సేమ్ ఇక్కడ నుంచి ఫ్రేమ్ క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 8ని 2తో మల్టిప్లికేషన్ చేస్తే 16 వస్తుంది, నెక్స్ట్ 7ని 3తో మల్టిప్లికేషన్ చేస్తే 21 వస్తుంది, బై ఈ రెండింటిని మల్టిప్లికేషన్ డినామినేటర్ని 3 × 2 చేస్తే 6 వస్తుంది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, 16 + 21 ఓకే చేస్తే మనకి 37 వస్తుంది, 37/6. ఇప్పుడు ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, దీన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్గా చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలి అంటే 37ని 6తో డివైడ్ చేయాలి. సో ఈ 37ని నేను 6తో డివైడ్ చేస్తున్నాను. ఓకే, 6 6 టేబుల్స్ అనేది రావాలి, టేబుల్స్ నేర్చుకోవాలి. 6 6 36 ఇక్కడ 1 అనేది మిగిలింది. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకుంటాము, 6 1/6 రాసుకుంటాం. ఓకే, ఈ 6 అనేది ఇంటీజర్గా మారుతుంది, ఈ రిమైండర్ ఏదైతే న్యూమరేటర్ అవుతుంది, మనం దేంతో అయితే డివైడ్ చేసామో అది డినామినేటర్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ 6 1/6. మీకు కావాల్సిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు మీకు కావాల్సిన వీడియోల కోసం యూట్యూబ్ సెర్చ్ బాక్స్లో నివాస్ ఇన్ఫో /టాపిక్ నేమ్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నివాస్ ఇన్ఫో /ఇంటీజర్స్.